నమస్కారం నేను మీ డబ్బింగ్ జానకి మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇప్పుడు నేను ఎక్కడ ఉంటున్నాను ఏం చేస్తున్నాను అనేది మీకు తెలియాలి కదా అందుకోసమని అసలు ఇల్లేమో మాకు చెన్నై చెన్నైలో ఉంటాను చెన్నైలో నాకు పెద్ద ఇల్లు ఉంది నా మనలో మనవరాల్లో పిల్లలు అందరూ మొత్తం నా కుటుంబం అంతా చెన్నైలోనే ఉంటుంది ఇంకోసారి నీకు చెన్నై వెళ్ళినప్పుడు చెన్నై ఇల్లు నేను మీకు అందరికీ చూపిస్తాను నేను ఎలా ఉంటాను నా పిల్లలు ఏంటి నా కుటుంబం ఏంటి అనేది ఇక్కడ మాత్రం ఒక చిన్న ఇంట్లో నాకు సరిపడా నాకు అనుకూలంగా ఉండేలాగా ఒక రూము చిన్న కిచెన్ అద్దెకి తీసుకొని షూటింగ్ ఉన్నప్పుడు షూటింగ్ వెళ్ళిపోతాను లేనప్పుడు ఇంట్లోనే ఉంటాను నా పనులు నేను చేసుకుంటాను ఏ పని అన్నా ఇంట్లో అన్ని పనులు నేనే చేసుకుంటాను నాకు సర్వెంట్స్ కానీ వంట మనుషులు కానీ ఎవరో లేరు అన్నీ నేనే చేసుకుంటాను అదొక హ్యాపీగా ఉంటుంది అన్నమాట నాకు ఇవాళ సండే కదా షూటింగ్ లేదు నాకు సండేని షూటింగ్ లేక కాదు వేరే వర్క్ చేసుకుంటున్నారు ఈరోజు మాకు హాలిడే అనమాట అందుకని చర్చికి వెళ్ళి వచ్చాను వచ్చిన తర్వాత ఒకసారి నా కుటీరం జానకుండే కుటీరం ఏంటో చూపిందామని ఇదిగో మీకు ఫోటో చూపిస్తున్నాను చూడండి వీడెవడంటే నా మనవడు జోనాథాన్ అరుళ్ సత్య వీడి పేరు నా పెద్ద మనవరాలు కొడుకు అది మీరు ఇటు వచ్చారనుకోండి ఇక్కడ ఉన్నది చూడండి ఒక ఫోటో అది నా మనవలు మనవరాలు ఆ బ్లూ డ్రెస్సు ఇది నా పెద్ద మనవరాలు వీడు నా పెద్ద మనవడు వాడు నా చిన్న మనవుడు ఇది నా చిన్న మనవరాలు ఇది ఒక మనవరాలు అంటే ఇది వాడు ఒక తల్లి పిల్లలు అది ఇది అబ్బాయి ఒక తల్లి పిల్లలు ఇది అమ్మాయి కూతురు సో నాకు ముగ్గురు మనవరాళ్ళు ఇద్దరు మనవాళ్ళు అందరూ బాగా చదువుకున్నారు చిన్నది మాత్రం ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంది వీళ్ళందరూ జాబులు చేస్తున్నారు అందరూ ఇద్దరికి మ్యారేజ్ అయ్యింది ఇది దీంట్లో పనిచేస్తుంది పోర్టు కంపెనీలో వర్క్ చేస్తుంది ఇది అది కాలేజీలో ఎక్కడ పనిచేస్తుంది వీళ్ళిద్దరూ ఇంజనీర్లు వీడు షిప్లో పనిచేస్తాడు వీడు షిప్లో ఉన్నాడు ఇప్పుడు సిక్స్ మంత్స్ తర్వాత కానీ వాడు రాడు వాడు చెన్నైలో వర్క్ చేస్తున్నాడు ఇదండి నా కుటుంబం చెన్నై వెళ్ళినప్పుడు చూపిస్తాను నా ఇల్లు నా పిల్లలు అందరూ అక్కడే ఉంటారు అది హెడ్ ఆఫీసు ఇది బ్రాంచ్ ఆఫీస్ అన్నమాట నాకు అదిగో అక్కడ చూడండి అక్కడ ఒక మనవరాలు ఆ మనవరాలే నా చిన్న మనవరాలు అనమాట ఆ నైన్త్ స్టాండర్డ్లో ఉండగా అరంగేట్రం చేసాం ఆ అమ్మాయికి భరతనాట్యం అమ్మాయి మళ్ళీ టెన్త్కి వస్తే చదువు పాడైపోతుందని మాస్టర్ గారు చెప్తే నైన్త్ స్టాండర్డ్లోనే భరతనాట్యం మేము చేయించాం ఇది చూసారా ఇది నాకున్న ఒక చిన్న టీవీ ఇదే నా కాలక్షేపం సాయంత్రం ఇంట్లో ఉంటే నేను ఈ టీవీ పెట్టుకుని కాసేపు చూసి ఆ తర్వాత పడుకుంటాను షూటింగ్ ఉంటే చూడడానికి ఉండదు కదా ఇదిగో ఇది నా బెడ్ దీని కింద చూస్తే అన్నీ బ్యాగులే కనపడతాయి సీరియల్కి మరి కాస్ట్యూమ్స్ కావాలి కదా మొత్తం బ్యాగులు ఇది అన్నీ దాంట్లో దోసేసాను ఉన్న ఒక్క రూమ్లో మరి సర్దుకోవాలి నేను తిరగడానికి అన్నీ పెట్టేసుకుంటే ఇంకా నేను బయటకు విడిపోవాలి అందుకని అలా అన్నీ చిన్న చిన్నవి పెట్టుకున్నాను ఈ మొత్తం కాస్ట్యూమ్స్ అన్ని కాస్ట్యూమ్స్ ఇదిగో ఇక్కడికి వస్తే ఇదండి నా మేకప్ రూము నా టేబుల్ మొత్తం అంతా ఇదే ఇల్లు మారినప్పుడు మా అబ్బాయి వచ్చి లైట్లన్నీ ఏర్పాటు చేసి అద్దం అది పెట్టేసి వెళ్ళిపోతాడనమాట మాకు చెన్నైలో కూడా అలాగే ఏర్పాటు చేసాడు వాడు ఇప్పుడు కూడా ఇక్కడ ఇలాగే ఏర్పాటు చేశాడు అందుకని ఇది నా టేబుల్ ఇక్కడే మేకప్ అది వేసుకొని హెయిర్ డ్రెస్ అంతా నేనే చేసుకొని హెయిర్ డ్రెస్తో అవసరం లేదు మేకప్ వాళ్ళతో అవసరం లేదు మొత్తం అన్నీ నేనే ఇక్కడే చేసుకొని విత్ కాస్ట్యూమ్స్ కూడా నేనే వేసేసుకొని వెళ్ళిపోతాను అన్నమాట ఇంకా అక్కడికి వెళితే షార్ట్ రెడీ అంటే వెళ్ళి కెమెరా ముందు నుంచోడమే అలాగే ఉంటాను నేను ఎవరి హెల్ప్ అక్కడ నేను తీసుకోను అన్నీ నేను పెట్టుకున్నాను కొనుక్కొని మొత్తం అన్నీ నేను చేసేసుకుంటాను రండి రండి నా కిచెన్ కూడా చూదురుగా ఇది నా వంటి అండి ఇదో ఒక చిన్న కుక్కరు ఇగో ఈ గ్లాస్తో ఇక్కడికి బియ్యం పోసుకుంటాను అదే చాలు ఒక చిన్న ఫిల్టరు అందులో డికాషన్ పోసుకుంటాను నేను ఆ ఫిల్టర్లో చెన్నై వాళ్ళం కదా ఫిల్టర్ కాఫీ అలవాటు అదన్నమాట ఇలా చేసుకొని ఇదిగో ఇక్కడ ఇప్పుడు సండే కదా ఆ చర్చికి వెళ్ళి వస్తా వస్తా మార్కెట్లో దూరిగో ఇవన్నీ కొనుక్కొని వచ్చాను టమాటోలా కూరగాయలు మళ్ళీ రేపు షూటింగ్ ఉంటే అన్నీ వండుకొని కానీ నేను ఇంట్లో మాత్రం వంట నేనే చేసుకుంటానండి బయట వంట తిండ మానేశాను ఈ రెండు సంవత్సరాల నుంచి కరోనా స్టార్ట్ అయిన దగ్గర నుంచి బయట ఫుడ్ తినను చన్నీళ్ళు తాగడం మానేశాను ఎందుకంటే మన హెల్త్ మనకే కదా ముఖ్యం అందుకని జాగ్రత్తగా ఉంటానన్నమాట వెన్నీళ్ళు కాసి పెట్టుకుంటాను ఎక్కడికి వెళ్ళినా వెన్నీళ్ళు పట్టుకుని వెళ్ళిపోతాను అదే అన్నమాట ఇప్పుడు ఏదైనా కూర వండుదామని అనుకుంటున్నాను నేను ఏం కూర వండను నేను రెడీగా పెట్టుకున్నది ఏంటంటే పాలక్ పన్నీరు పెట్టుకున్నాను పాలక పన్నీరు వండుకుందామని ఆల్రెడీ అన్నం వండేశాను ఆ పాలక పన్నీరు వండుకోవాలన్నమాట ఇదిగో నా చిన్న ఫ్రిడ్జ్ నాకు తగ్గట్టే నా టీవీకి తగ్గట్టే నాకు చిన్న ఫ్రిడ్జ్ ఓ చిన్న మిక్సీ ఇంకంతకన్నా ఏం కావాలి ఒక మనిషికి అన్నీ అవే కదా అవే వాడుకుంటాను వాటిలో సర్దుకుంటాను ఆ చిన్న 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 డబ్బాలు ఇవన్నీ మసాలా డబ్బాలు అవి అన్నీ చెన్నై నుంచి అన్నీ ఎక్కువ తెచ్చుకున్నాను మొత్తం చాలా వరకు నేను చెన్నై నుంచి తెచ్చుకున్నవే ఇక్కడ ఏదో చాలా తక్కువ కొనుక్కుంటాను అది ఇదండి నా సంసారం నా ఇల్లు ఇంకోసారి నేను చెన్నై వెళ్ళినప్పుడు తప్పకుండా నా ఇల్లు నా పిల్లలు నా సంసారం అంతా చూపిస్తాను ఇదిగోనండి నాదొక చిన్న గార్డెన్ మినీ గార్డెన్ ఇంటికి రాగానే ఇవన్నీ చూసుకుంటే నాకు కొంచెం ఆనందంగా ఉంటుంది షూటింగ్కి వెళ్ళే లోపల ఎన్ని పనులు ఉన్నా వీటికి కాస్త నీళ్లు పోసేసి కాస్త చూసుకొని హాయిగా ఉండండమ్మా అనే ఒక మాట వాటికి చెప్పేసి మరీ వెళ్తాను అదిగో షూటింగ్ నుంచి అక్కడ యూజ్ చేసిన ఎన్ని మళ్ళీ ఇక్కడ తెచ్చి ఇవన్నీ తోముకొని ఆరబెట్టుకొని ఎన్ని మళ్ళీ లోపల పెట్టుకొని పని మీకు ఎలా తోస్తుంది అంటే అని అడుగుతారు అందరం కానీ నాకు తోస్తుంది ఈ పనులన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ చేసుకుంటాను అక్కడ కొన్ని మొక్కలు పెట్టుకున్నాను అక్కడైతే చెన్నైలో అయితే మాకు చాలా మొక్కలు ఉంటాయి ఇక్కడ మాత్రం ప్లేస్ లేదు కదా పైగా ఎండ కూడా ఎక్కువ రాదు అందుకని కొంచెం ఈ మొక్కలు మాత్రం అంతవరకు పెట్టుకున్నాను అది లోపలికి రాగానే ఫస్ట్ అదిగో అది కనిపిస్తుంది మా ఇంటికి ఈరోజు నేను పాలక్ పన్నీర్ చేసుకుంటున్నాను చాలా రోజుల నుంచి అంటే పదిహేను రోజులైంది ఈ పన్నీర్ తీసుకొచ్చి దాన్ని అలా వదిలేసి షూటింగ్ వల్ల నాకు అసలు టైం దొరకలేదు ఇదండి నేను హైదరాబాదులో ఉండే ఇల్లు ఇది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి